పాపం పడ్డ కష్టమంతా బూడిదలో వచ్చిన బూస్ట్ పౌడర్ లెక్క అయిపోయాయి కదా. తెల్లందాకా పొద్దున్న దాకా కష్టపడిన సదువంతా కంగలగాల్చిపోయి ఇలా బద్ధకం పాడుగాను. అరే జర చూసుకోవాలి కదా, సర్కార్ ఎంట్రన్స్ పరీక్షలు అంటే పోరలకి ఎన్ని జాగ్రత్తలు చెప్తారో అలా చాలా మందమన్న ఆఫీసర్లు ఫాలో అయితే మంచిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఒక్క మంచి చేసిన తప్పిదం వల్ల వందల మంది నోట్ల మనుబడ్డది. మనం పరీక్ష రాసి వచ్చినాక ఎట్లా రాసినవే, ఎన్ని మార్కులు వస్తాయే, ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనుకుంటా మన దోస్తులతో కూర్చొని ముద్దుగా ముచ్చట పెడతాం. అది కామని. గిట్లనే గీ పోరలు కూడా దోస్తులకు ఫోన్ చేసి పరీక్ష ఎట్లా రాసిర్రు అని అడిగితే వాళ్ళ పరీక్ష పేపర్ ఒక లెక్క, ఈల పరీక్ష పేపర్ ఒక లెక్క ఉందని తెలిసి నెత్తి మీద పిడుగుబడ్డ కథ అయింది. కొమ్రమ్మీం ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లా నీట్ పరీక్ష పెట్టిర్రు. అందులో 323 మందికి 299 మంది పొలగాన్లు పరీక్ష రాసిర్రు. అయితే గీ బుజ్జిలిద్దరు పరీక్ష వచ్చినాక వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసి ఎట్లా రాసినవే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కి ఏం రాసినవే అని పేపర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ పేపర్లు ఉన్నాయి వీళ్ళ దాంట్లో లేవు, వీళ్ళ దాంట్లో ఉన్నాయి వాళ్ళ దాంట్లో లేవు. అంతేనా బుజ్జి? నేను ఈ రోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈ రోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్ కి ఇంకా వేరే సెంటర్స్ లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలా మంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్న, హైదరాబాద్ రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది, ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. అది సంగతి. ఇక అనుమానం వచ్చి పరీక్ష పెట్టిన ఆఫీసర్లను అడిగితే ఆవు తప్పైంది, ఎస్బీఐ బ్యాంక్ నుంచి వాటికి రావాల్సిన పేపర్ ను కెనరా బ్యాంక్ నుంచి వాటుకొచ్చిన, అందుకే గిట్లా తికమకైందని చేతులు దులుపుకుండు. దీని మీద ఎట్లకైనా మాకు న్యాయం చేయాలి, మేము ఇంతకాలం చదివిన చదువు పనికిరానట్టే కదా, మళ్ళా పరీక్షలకు ఎన్నెన్న ఆగాలి, దేశమంతా ఒక పరీక్ష రాస్తే మేము ఒక పరీక్ష రాసినాం, అధికారుల బద్ధకం వల్ల మా బతుకులు నాశనం కావాలా అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు పిల్లగాండ్లైతే. మరి దీని మీద ఆఫీసర్లు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎసొంటి న్యాయం చేస్తారో చూడాలిగ. జర మల్లో పారికి సొంటి తప్పిదం కాకుండా చూసుకోరి సార్లు, అనవసరంగా పిల్లల భవిష్యత్ ఖరాబు, మీ గుడ షెడ్డ పేరు అనుకుంటా సలహాలు ఇస్తున్నట్ట ముచ్చటెరికైన ఎలా చల్ల పండుగ దగ్గర పడ్డట్టుంది కదా. అసలే ఎండుకాలం సెలవులు కూడా వచ్చే గిరే టైంలా, ఇంకేందిగా చల్లగా పోరలను దొలుకొని సొంతూర్లోనే ఓటేసి ఓ 4 రోజులు ఉండి వద్దామని బ్యాగులు బస్తలు చదిరి సొంతూర్లకు పైన వెళ్ళిరంతా. పట్నంలో ఉండేటోళ్ళంతా ఒక పారే ఊళ్ళకి వెళ్ళేసరికి ఏడి ఆడ రద్దీ తయారైంది. వాయమని ఏడ చూడుగిదే పరిస్థితి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, టాక్సీలు, బండ్లు ఏడ చూడు మందితోనే నిండుకపోయినాయి. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అన్నీ ఒకటే నాడాయి. ఇండ్లనే పిల్లగాండ్లకు ఎండుకాలం సెలవులు కూడా వచ్చే వరకు ఇండ్లకు తాళాలేసి అమ్మగారి ఇండ్లకు సొంతూర్లకు తవ్వ పట్టిరు పబ్లిక్ అంతా. చాలా మంది పట్నంలో బతుకుతున్న ఓటు మటుకు సొంతూర్లోనే ఉండే వరకు ఈసారి ఎట్లకైనా ఓటాకు వాడుకోవాలని చాలా ఆలోచన చేస్తురట. ఒక్క పారే పనిలే పని ఓటు, పిల్లల హాలిడేస్ రెండు పనులు అయిపోతాయి అని చూస్తుర్రు. ఈ 2 దినాల సందే మందంతా ఒక్క తీరుగా తవ్వ పట్టిర్రు. మామూలుగా అయితే సికింద్రాబాద్ స్టేషన్ లో రోజుకు 180,000 మందికి మీదనే తిరుగుతుంటారు, కానీ ఇప్పుడు 2.5 లక్షల మీదికే తిరుగుతుర్రు. దగ్గర దగ్గర 1500 ఏపీ బస్సులు అటు ఇటు తిరుగుతున్నాయి. అవి జాలక ఇంకా కొన్ని బస్సులు పెంచే ఆలోచన చేస్తుర్రు. ఇటు తెలంగాణలో సుత అంతే పరిస్థితిగా అనొస్తుంది. ఇంకా రైలు బండిల గురించి చెప్పక్కర్నే లేదు. రిజర్వేషన్లలో నిండిపోయిన వాళ్ళు భోగి బండ్లు సుత ఎక్కి ఎవ్వల జాగల కాళ్ళు చేరుతుర్రు. ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ అయితే ఇంకా పెరిగిపోయాయి. 100 ఎక్కువనో తక్కువనో ఇచ్చి ఒక గల్లోలంతా ప్రైవేట్ బండ్లు బుకింగ్ చేసుకుని అల్కగా పని ఒడసగొట్టుకుంటున్నారు. ఇలా సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, బయట దేశాల నుంచి వచ్చేటోళ్ళే ఎక్కువ బుకింగ్ చేసుకుంటున్నారట. ఏముంది, ఓట్ల పని, పోరల హాలిడేస్ ట్రిప్లు రెండు ఒక పారే వచ్చి ఖర్చు మిలిగినట్టు అవుతుంది. మీరు సుత ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే జల్దీ పోయిరీ.